नमस्ते वेलकम टू 1TV 6 Minutes 24 हेडलाइंस। देशाभिवृद्धि कोसम पटिष्ठमैन साइबर सेक्यूरिटी केंद्र होम मंत्री अमित शाह वेल्लडी। एंटी बॉलिस्टिक क्षिपणि प्रयोग विजयवंतम चाइना रक्षण शाखा अधिकारुल प्रकटन। अग्निवीरुलकु आनंद महेंद्र बंपर ऑफर अग्निवीरुलकु महेंद्र ग्रूप उद्योग अवकाशालु कल्पिस्तां। अग्रराज्यम अमेरिका व्हाइट हाउस वद्द काल्पुल कलकलम ओ युवकुडु मृति पोलीस आफीसर तो सहा पलुवुरिकि गायालु। अग्निपथ्पै युवतकु अवगाहन कल्पिंचंडि बीजेपी पार्टी श्रेणुलकु जातीय अध्यक्षुडु जेपी नड्डा आदेशं। निरसनलो पाल्गोन्न वारिकि सैन्यंलो चोटु लेदु लेफ्टिनेंट जनरल अनिल पुरी प्रकटन। आर्मी लो अग्निवीर तोली नोटिफिकेशन विडुदला अग्निपथ पथकंलो भागंगा केंद्र प्रभुत्वं कीलक मुंदडुगु। ముస్లిం అమ్మాయిలు 16 ఏళ్లకే పెళ్లి చేసుకోవచ్చు పంజాబ్ హర్యానా హైకోర్టు తీర్పు। ఆర్మీపై పట్టు కోసం అగ్నివీరుల తెరపైకి తెచ్చిన ఆర్ఎస్ఎస్ కేంద్రంపై మండిపడ్డ కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి। కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కోవిడ్ పాజిటివ్ హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న మంత్రి। ఎవరితో పొత్తు లేదు ప్రజలతోనే పొత్తు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన। అయ్యన్న పాత్రుడు తప్పును ఒప్పుకోవడం మంచిది రాష్ట్ర హోమ్ మంత్రి తానేటి వనిత వెల్లడి। పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం। మాజీ మంత్రి అయ్యన్నకు హైకోర్టులో ఊరట ఇంటి జోలికి వెళ్ళవద్దని హైకోర్టు ఆదేశాలు। రాష్ట్రంలో అరెస్టులు జగన్ పిరికితనానికి నిదర్శనం టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటన। తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ నియమకం ప్రస్తుత సిజే శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ। టీడీపీ వారంతా కబ్జాదారులే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటన। నేటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం ఉదయం 5:50 తొలి విమానం। ఆయిల్ పామ్ తో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటన। 40,000 కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్మేందుకు మోదీ సర్కార్ యత్నం మంత్రి కేటీఆర్ ఆరోపణ। ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్। 40 మంది ఉక్రెయిన్ జనరల్స్ ను చంపేశాం రష్యా రక్షణ శాఖ ప్రకటన। శ్రీకాకుళం జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా 22 మందికి గాయాలు। హిమాచల్ ప్రదేశ్ పర్వానూలోను టింబర్ ట్రైల్స్ రిసార్ట్ లో సాంకేతిక లోపం కేబుల్ కార్ లో చిక్కుకున్న 11 మంది టూరిస్టులు।